الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا مُحَمَّدٍ وعلى آله وصحبه ومن والاه يوم الدين. بريفيك شكلارا. هج كانوكا أن يكرمكم لو كي مي أندرني. إسلام يا بديتلو أهوان السنامو. السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى. కురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు షైతాన్ మినజీం ఇస్మిల్లాహు రహమాను రహీం ఫి హి ఆయా బయ్యినాథ్ ముకామ్ ఇబ్రాహీం ఆమిన ఈరోజు మనం కాబా విశిష్టతకు కొనసాగింపుగా మరికొన్ని విషయాల్ని ఇన్షాల్లా తెలుసుకుందాం వ తాలా ఇందులో పలు విషయాల్ని ప్రస్తావించాడు ఫీహ్ అంటే మస్జిదే హరాంలో ఆయాతు బీనాథ్ స్పష్టమైన నిదర్శనాలున్నాయి స్పష్టమైన నిదర్శనాలు ఏవి అంటే అల్లాహ్ అల్లాసుబానహతాలా స్వతహాగా పేర్కొంది ఒకటి ముకామె ఇబ్రాహీం ముకామె ఇబ్రాహీం అల్లాహ సుబ్బహాన్ అహతాలా మరో చోట సురతుల్ బక్రాలో మీరు ముకామె ఇబ్రాహీంను ముసల్లాగా చేసుకుని నమాజు చెయ్యండి అని ఆదేశించాడు కనుక ఎవరైతే ఉమ్రా నిమిత్తం మక్కా వెళతారో హజ్ నిమిత్తం మక్కా వెళతారో వారు తవాఫ్ అనంతరం ముకామె ఇబ్రాహీం దగ్గర వీలైతే నిలబడి రెండు రకాతుల నమాజు వారు చదువుతారు మరి ముకామె ఇబ్రాహీం ఏమిటి అంటే ముకామె ఇబ్రాహీం ఆ యొక్క రాయి మీద నిలబడి ప్రవక్త ఇబ్రాహీం అలి కాబా గృహాన్ని నిర్మించారు నేటికి ఆయన పాద గుర్తులు ఆ రాయి మీద ఉంది కనుక ఒక గ్లాస్లో ఆ యొక్క రాయిని భద్రపరచడం అనేది జరిగింది అక్కడ వెళ్ళిన వారు దాన్ని చూడవచ్చు అయితే ఆ రాయి పట్ల ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండకూడదు ఎందుకంటే అల్లా సుబానవతాల యావత్ గృహాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే ఫల్యా అబుదూర్ అబ్బహల్ బైత్ ఎవరెవరైతే పుణ్యం సంపాదించుకోవాలని పాప ప్రక్షాళన చేసుకోవాలని మక్కా నగరానికి కాబాకి వస్తారో అక్కడ ఉన్న ఏ ఒక్క వస్తువును వారు ఆరాధన వస్తువుగా చేసుకోకూడదు వారందరూ ఫల్ బైద్ ఈ గృహ ప్రభుని వారు ఆరాధించాలి కనుక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం ఎప్పుడైనా ప్రమాణంగా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఒట్టు వేయాలనుకున్నప్పుడు ప్రవక్త సలల్లాహు అలైస్లం ఈ గృహ ప్రభు సాక్షిగా చెప్పేవారే కానీ గృహ సాక్షి కానీ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారు ఎప్పుడూ చెప్పలేదు కనుక అభిమాన మిత్రులారా ఇది ముఖామే ఇబ్రాహీంకి చెందిక సమాచారం అలాగే అందులో ఉన్న స్పష్టమైన నిదర్శనాల్లో మరో నిదర్శనం ఏమిటంటే అదే హజరే అస్వాద్ హజ్రే అస్వాద్ అంటే నల్ల రాయి అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు మరి దీని యొక్క పూర్వపరాలు ఏమిటంటే ప్రవక్త ఇబ్రాహీం అలీ ఎప్పుడైతే గృహాన్ని గృహాన్ని తన కుమారుడైన ఆయన కూడా ప్రవక్త ఇస్మాయిల్ అలీ ఇస్లాంతో కలిసి నిర్మించారో అక్కడ ఆమూలన సరిపడ రాయి అనేది ఆయనకు దొరకలేదు సరిపడ రాయి తీసుకురావాల్సిందిగా కుమారుణ్ణి ఆయన పురమా పురమాయించారు ఆయన వెళ్ళి తీసుకువచ్చే లోపు దైవదూతల నాయకులైన హజరత్ జిబ్రీల్ అలీ వారి ద్వారా అల్లాహ్ సుభానతల స్వర్గం నుండి ఈ రాయిని పాలకన్నా తెల్లగా ఉన్న ఈ రాయిని అల్లాహ సుబానహతాల దించడం అనేది జరిగింది అలా తీసుకువచ్చిన ఆ రాయిని వా మూలన అమర్చడం అనేది జరిగింది కనుక అభిమాన సోదరులారా ఎప్పుడైతే ఈ రాయిని దివి నుండి భూమికి తీసుకురావడం జరుగు జరిగిందో అప్పుడు అది పాలకన్నా తెల్లగా ఉండేది కనుక సహాబాల్లో అనేకులు చెప్పి మా చెప్పిన మాట ఏమిటంటే అందులోని తెలుపుని మేము అనేక సందర్భాల్లో చూశాము అన్నది మరి ఈరోజు అది ఎందుకు నల్లబడింది నల్లరాయిగా ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే పాపాలు చేసిన వ్యక్తులు మాటి మాటికి వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకోవడం తాకడం వల్ల ఆ పాప ప్రభావంతో ఆ రాయి అనేది నల్లబడింది అనేది పండితులు చెబుతున్నమాట కనుక అభిమాన మిత్రులారా ఇక్కడ గమనించాలి అదేమిటంటే ఒక రాయి పాషాణమే మనిషి పాపానికి అనేది నల్లబడిపోయింది అంటే మరి మనిషి హృదయ పరిస్థితి ఏమిటి అన్నది మనం ఇక్కడ ఒక నిమిషం కోసం ఆలోచించాలి ఇక ఈ రాయి చుట్టూ కొన్ని అనేది అపోహలు ఉంటాయి ఆ అపోహల్లో ఒక అపోహ ఏమిటంటే ఇది ముస్లిములు అక్కడికి వెళ్ళి ఆ రాయిని పూజిస్తారు లేదంటే ఆ రాయిని మరో పేరు ఇచ్చి అది ఇంకో యొక్క విగ్రహ యొక్క దేవునితో దాన్ని పోల్చడం అనేది జరుగుతుంది ఇలాంటి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ నిరాధారమైనవి వీటికి ఎలాంటి రుజువు లేదు ఎందుకంటే అభిమాన సోదరులారా ఆ రాయి వల్ల ఏదో శుభం జరిగిపోతుందని ఒక దేశస్థులు ఆ రాయిని అనేది అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు తమ వద్ద పెట్టుకున్నారు ఆ ఇరవై సంవత్సరాలు కూడా హజ్ ఉమ్రాలు జరుగుతూనే ఉన్నాయి అంటే మనిషి చేసే హజ్లో మనిషి చేసే ఉమ్రాలో ఆ రాయికి ఎటువంటి పాత్ర లేదు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే మీకు వీలైతే ఆ రాయిని మీరు ముద్దు పెట్టుకోండి లేదంటే తాకండి లేదంటే సైగ చెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక హజరత్ ఉమర్ రజీ అల్లాహు తల గారి యొక్క మాట ఇక్కడ మనం గమనించాలి అదేమిటంటే ఆయన అస్వద్ ని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే ఓ హజ్రే అస్వద్ నువ్వు కేవలం ఒక రాయి లాభం చేయగలిగే యొక్క సత్తా కానీ లేదా నష్టపరిచేయగలిగ శక్తి కానీ నీలో లేదు నా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీవసలం వారిని నిన్ను ముద్దు పెట్టుకోమని గనక ఆయన చెప్పి ఉండకపోతే నేను విని ఉండకపోతే నేను ఎప్పటికీ నిన్ను ముట్టుకునేవాడిని కాదు అని హజరత్ ఉమర్ రజల్లాహు తాలాను సెలవిచ్చారు దీన్ని బట్టి మనకు విషయం అర్థమవుతుంది ఏమిటంటే ముస్లింలు కావా గృహ ప్రభుని ఆరాధిస్తారే కానీ కావా ప్రాంగణంలో పరిధిలో ఉన్న వస్తువుని ఎంత మాత్రం కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఫిహి ఆయాతు బయ్యిన స్పష్టమైన నిదర్శనాల్లో మరో నిదర్శనం ఏమిటంటే సఫా మర్వాల మధ్య చేసే సై కనుక అల్లా సుబ్బాన హతాల కుర్ ఆన్లో సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే ఇన్న సఫా వల్ మర్వాత మర్వత మిన్స్ ఆయరిల్లా సఫా మరియు మర్వా పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లాహ్ అల్లాహాలోనివి అని అల్లాహ్ సుబ్బాన్ అవతాల సెలవిచ్చాడు అంటే అల్లాహ్ యొక్క చిహ్నాలు ఇవి అల్లాహ్ చిహ్నాల్ని ప్రతి భక్తి పరుడు విశ్వాసి గౌరవించి తీరాలి మరి సఫా మర్వాల యొక్క చరిత్ర ఏమిటంటే ప్రవక్త ఇబ్రాహీం అలే వారిని అల్లాహ సుబాన అవతాల పరీక్షించే నిమిత్తం అనేది తన భార్య మరియు పసుకందుని తీసుకెళ్ళి ఈ యొక్క నిర్మానుష్య ప్రాంతంలో అంటే అప్పటికి కాబ అక్కడ లేదు నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి రావాల్సిందిగా అల్లాహ్ సుమానహతల ఆదేశించారు అల్లాహ్ ఆదేశానికి శిరసా వహిస్తూ ప్రవక్త ఇబ్రాహీం అలీహలాం వారు అక్కడ తన భార్యను మరి పసుకందుని వదిలేసి వెళ్ళారు తాగడానికి కాసిన్ని నీళ్లు తినడానికి కొన్నేసి ఖర్జూరాలు ఆయన ఇచ్చి అక్కడి నుంచి వెళుతుండగా హజరత్ హాజరా అలీ సలాం ఆయన్ను ఉద్దేశించి మీరు ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారే ఇలా నిర్మానుష్య ప్రాంతంలో మమ్మల్ని వదిలేసి మీరు ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే మరి ఇలా చెయ్యమని అల్లాహ్ మీకు ఆదేశించాడంటే అప్పుడు ఇబ్రాహీం అలీ ఇస్లాం అవునన్నారు ఆ సమయంలో ఆ సత్య బాంధవి చెప్పిన మాట ఏమిటంటే మీరు నిర్భయంగా వెళ్ళండి అల్లాహ్ మమ్మల్ని వృధా చేయడు అలా కొంతకాలం ఉన్న ఖర్జూరాలు ఆ యొక్క స్త్రీమూర్తి తిన్నారు అలాగే నీళ్లు తాగారు అయితే ఖర్జూరాలు అయిపోయాయి నీళ్లు కూడా అయిపోయాయి చివరికి ఆమె పాలు కూడా పూర్తిగా ఇంకిపోయింది పిట్ పిల్లాడికి పట్టడానికి ఏమీ లేదు అలాంటి సమయంలో కంగారు చెడు చెందుతూ ఆ యొక్క స్త్రీమూర్తి సత్యబాంధవి ఈ రెండు కొండల నడుమ ఆమె పరిగెత్తడం అనేది జరిగింది అలాంటి సంక్లిష్ట స్థితిలో కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా అల్లాహను వదిలి ఇంకెవరినైనా నమ్ముకోవాలన్న ఆలోచన ఏ కోశాన ఆమెలో కలుగలేదు ఆమె నిరంతరాయంగా ఈ పర్వతం మీదకి వెళ్ళి ఎవరైనా కనిపిస్తారని చూస్తుంది ఆ పర్వతం మీదకి వెళ్ళి ఎవరైనా కనిపిస్తారని చూస్తుంది మళ్ళీ మధ్యలో వచ్చి పిల్లాని కూడా గమనిస్తుంది అలా ఏడవసారి ఆమె అనేది మర్వా పర్వతం మీద ఉండగా ఒక శబ్దం వినబడింది ఆ శబ్దం వైపు ఆయన ఆమె రాగా అక్కడ హజరత్ జిబ్రీల్ అలీ అక్కడ ఉన్నారు అక్కడ హజరత్ జిబ్రీల్ అలీ ఇస్లాం తమ రెక్కలతోటి రాజయ్యగా అక్కడి నుండి ఒక నీటి చెలుమ అనే చెలుమ అనేది పెళ్ళుబుకింది అదే నేడు మనం జంజమ్గా దాన్ని పేర్కొంటున్నాం కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చినాక మాట ఏమిటి అంటే ఎందుకంటే అందులో ఉన్న సూచనలు నిదర్శనాల్లో జంజం అనేది కూడా ఒకటి కనుక ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట మాంజమ్ అలి షూరి బ అంటే ఎవరు ఏ సదుద్దేశంతో జంజం నీళ్లను తాగుతారో అల్లాహ సుబాన హోతాల వారి ఆ సు సదుద్దేశాన్ని పూర్తి చేస్తాడు అని మహనీయ మహమ్మద్ సలహు అలైస్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహుస్లం వారు చెప్పిన మరో మాట ఏమిటంటే ఈ జలం ఏదైతే ఉందో భూభాగంలోనే అత్యంత పవిత్రమైన జలం ఇది మనిషి ఆహారాన్ని కూడా దూరం చేస్తుంది మనిషి రోగాన్ని కూడా ఇది నయం చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు ఇలాంటి అనేక నిదర్శనాలనేవి ఇందులో ఉన్నాయి వీటితో పాటు ఎవరైతే కాబా గృహంలో ప్రవేశిస్తాడో వారు పూర్తిగా సురక్షితులైపోతారనేక గొప్ప సందేశాన్ని కూడా అల్లాహ సుమహనతలు ఈ ఆయతులను తెలియజేశాడు కనుక అభిమాన సోదరులారా ఈ నిదర్శనాల్ని అల్లాహ్ చిహ్నాల్ని మన మక్కా వెళ్ళినప్పుడు గౌరవించాల్సిన అభిమానించాల్సిన ఆదరించాల్సిన ఆవశ్యకత ఉంది అలానే మీరు చేస్తారని بابستو سلام عليكم ورحمه الله وبركاته